నా బిడ్డకి తండ్రిని లేకుండా చేసేసారండి. తండ్రిని లేని బిడ్డని ఎలా పోషించుకోవాలి, ఏం చేయాలి అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి నేను తనకి దూరంగానే ఉన్నాను. అలాంటిది మళ్ళీ తనని చనిపోవడానికి కారణం నేనని చెప్తున్నారు. ఈ రూమర్స్కి అన్నిటికీ కూడా సమాధానాలు నా దగ్గర ఉన్నాయి. తొందరలోనే మీ అందరి ముందు తీసుకుని వస్తాను. నేనైతే పారిపోలేదండి, నేను ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి నేను పారిపోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు తను చేసిన తప్పులన్నీ సరిదిద్దుకోవడానికి వాళ్ళ తల్లి తండ్రి వీళ్ళందరూ ట్రై చేస్తున్నట్టున్నారు. నా భర్త చనిపోయాడని చెప్పేసి వాళ్ళ ఆలోచనలోనే ఉన్నారు, కానీ వాళ్ళ మనవరాల గురించి ఏ ఒక్కరు ఆలోచించింది లేదండి. తన భవిష్యత్ ఏంటి, తన స్కూల్ ఏంటి అనే ఆలోచన మాత్రం ఏ ఒక్కరికి లేదు. తన కార్లు, ఆస్తి, బంగారం ఇవన్నీ అనుకుంటున్నారే తప్ప, అవన్నీ నేను కోర్టులో వేశానండి. ఎందుకంటే నావన్నీ వాళ్ళు తీసుకున్నారని చెప్పి వేశాను, అదే రివర్స్లో ఇప్పుడు నా మీద వేస్తున్నారు. కావాలంటే మీరు కోర్టులో ఏమైతే కేసులు వేశానో అవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తుంది నేను ఏమేమి వేశాను, ఏం కేసులు వేశాను వాళ్ళ మీద అనేది. 3 సంవత్సరాల నుంచి అతనికి దూరంగా ఉండి ఇప్పటికిప్పుడు నా గురించి అతను ఆత్మహత్య చేసుకున్నాడు అంటే మాత్రం ఇది మాత్రం పక్క కరెక్ట్ కాదండి. ఇది నన్ను ఏదో బ్లేమ్ చేయడానికి, నా మీద అన్ని నిందలు మోపడానికి మాత్రమే ఇవన్నీ చేస్తున్నారు. మీ అందరికీ కూడా ఇప్పుడు నేను పంపిస్తున్న 1-2 క్లిప్స్ అయితే పంపిస్తున్నానండి. ఇంకా కూడా నాకు కొన్ని రావాల్సిన వీడియోస్ అవన్నీ ఉన్నాయి. ఇంకా వీడియోస్ ఉన్నాయి, రికార్డింగ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏంటి అనేది తెలియడానికి నా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి. వాటన్నిటినీ తీసుకుని పోలీసులకు నేను సరెండర్ అవుతానండి. పోలీసుల వారికి కూడా క్షమాపణ చెప్పుకుంటున్నాను. నేను ఎందుకు ఇలా దూరంగా ఉన్నానంటే మాత్రం కారణం దానికి నా బిడ్డ అండి. ఎందుకంటే తనకి చదువు ఏమైపోతుంది, తన కెరియర్ ఏమైపోతుంది అనేసి నేను ఆలోచిస్తున్నాను. నా కెరీర్ ఎలాగో వాళ్ళు అందరూ కలిసి పోగొట్టారు. ఇప్పుడు సినిమాలు కానీ సీరియల్స్ కానీ ఏమీ రాకుండా ఉన్నాయి. నా దగ్గర ఉన్న డబ్బు ఆస్తి అంతా వాళ్ళు లాగేసుకున్నారు. ఇప్పుడు నేను ఎలా సంపాదించుకోవాలి, నా కూతుర్ని ఎలా పోషించుకోవాలి, ఇవన్నీ నాకు ఆలోచనలు ఉంటాయి కదండి. కొంచెం మనసు పెట్టి కొంచెం మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించి, ఒక ఆడపిల్ల ఎలా సంపాదించుకుంటుంది, ఇంకొక ఆడపిల్లని ఎలా పోషించుకుంటుంది అనేది మీరు ఒకసారి ఆలోచించి నిజ నిజాలు ఏంటి అనేది తెలుసుకుని మీరు మీడియా వాళ్ళందరూ కూడా నాకు సహాయం చేస్తారని నేను అనుకుంటున్నానండి. నిజ నిజాలు ఏంటనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు మీడియా ముందు వచ్చి వాళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి మీరు అందరూ అనుకుంటున్నారు. వాళ్ళందరూ నన్ను హైడ్ చేయడానికి మాత్రమే, నన్ను నిందలతో నింపడానికి మాత్రమే ఇవన్నీ చేస్తున్నారు. నిజమైన అసలైన నిజాలు ఏంటో అనేది మొత్తం అన్నిటికీ నా దగ్గర ఉన్నాయండి సాక్ష్యాలు. తొందరలోనే మీ అందరికీ పంపిస్తాను. ముందుగా ఈ 2 మాత్రం మీకు పంపిస్తున్నాను. ఈ అతరులోనే ఇంకా వేరేవి కూడా ఉన్నాయి, వీడియోస్, వాయిస్ రికార్డ్స్, అవన్నీ కూడా పంపిస్తాను.